ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 30వ బుధవారము. విధేయత కలిగి మానవులను సేవించుచుంటిమి అనుకొనక ప్రభు సేవ చేయుచుంటిమని భావింపుడు. మొదటి పట్టణము పునిత చిన్నప్పగారు ఎఫెసీలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనం వరకు. బిడ్డలారా, ప్రభువునందు మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండవలేను. ఇది మీ ధర్మము. నీ తల్లిదండ్రులను గౌరవింపుము అనునది వాగ్దానముతో కూడిన ప్రథమ ఆజ్ఞ. అప్పుడు నీకు క్షేమము కలుగును. నీవు భువియందు చిరకాలము వర్ధిల్లుదువు. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక వారిని క్రమశిక్షణలోను ప్రభువు బోధనలోను పెంచుడు. బానిసలారా, మానవుల మగు మీ యజమానులకు విధేయత చూపుడు. వారిని గూడ్చి భయముతోను వణుకుతోను నడువుడు. కాని క్రీస్తునే సేవించుచున్నట్లుగా హృదయపూర్వకముగా అటుల చేయుడు. వారి ముఖప్రీతి కొరకై వారు చూచుచున్నప్పుడు మాత్రమే కాక క్రీస్తు సేవకులుగా దేవుని సంకల్పానుసారముగా హృదయపూర్వకముగా చేయుడు. సేవకులుగా మీ పనిని సంతోషముతో చేయుడు. కేవలము మానవులను సేవించుచుంటిమి అనుకొనక ప్రభు సేవ చేయుచుంటిమి అని భావింపుడు. సేవకుడు కానిండు స్వతంత్రుడు కానిండు అతడు చేసిన పనికి దేవుడు ప్రతి వ్యక్తిని బహుకరించుననుమాట జ్ఞాపకము ఉంచుకొనుడు. యజమానులారా, మీ బానిస పట్ల మీరును అట్లే ప్రవర్తింపుడు. వారిని భయపెట్టుట మానివేయుడు. మీరును మీ సేవకులను పరలోకమునందలి ఒకే యజమానునికి సంబంధించిన వారనమాట జ్ఞాపకము ఉంచుకొనుడు. ఆయన యందు పక్షపాతము ఉండదు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 13వ అధ్యాయము 22వ వచనము నుండి 30వ వచనము వరకు. యేసు వాడవాడలా పల్లె పల్లెలా పర్యటించుచు బోధించుచు యెరూషలేము దిక్కుగా పోవుచుండగా రక్షణను పొందువారు కొద్దిమంది మాత్రమేనా అని ఒకడు ఆయనను అడిగెను. అందుకు యేసు, ఇరుకైన మార్గమున ప్రవేశింపుము, అనేకులు ఆ ద్వారమున ప్రవేశింప ప్రయత్నింతురు, కాని అది వారికి సాధ్యపడదు. గృహయజమాని ద్వారము మూసివేసినప్పుడు మీరందరూ వెలుపల నిలిచి తలుపు తట్టుచు అయ్యా తలుపు తీయుడు అని అందురు. మీరు ఎచ్చట నుండి వచ్చితురు నేనెరుగను అని అతడు సమాధానము ఇచ్చును. అప్పుడు, మేము మీతో అన్నపానీయములు పుచ్చుకొంటిమి, మా వీధులలో మీరు బోధించితిరి అని చెప్ప ఆరంభింతురు. కాని అతడు మీతో, మీరెచ్చట నుండి వచ్చితురో నాకు తెలియదు, దుష్టులారా నా నుండి తొలగిపొండు అని చెప్పును. అబ్రహాము ఈసాకు యాకోబులు ప్రవక్తలందరూ పరలోక రాజ్యమున ఉండుట చూచి మీరు మాత్రమే వెలుపలకు గెంటివేయబడినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుకొందురు. తూర్పు పడమరల నుండి ఉత్తర దక్షిణముల నుండి ప్రజలు వచ్చి దైవరాజ్యమున విందుకు కూర్చుందురు. కడపటివారు మొదటివారగుదురు, మొదటివారు కడపటివారగుదురు అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.